हाय फ्रेंड्स ఎలా ఉన్నారంతా బాగున్నారు కదా సరే ఈ రోజు నేను మీకు మంచి వెరైటీ రెసిపీని చూపించాలనుకుంటున్నాను ఇది టమాటా బజ్జీ అంటారు ఆల్మోస్ట్ చట్నీ లాగే ఉంటుంది మనం ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు సరే అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా చేయాలో చూద్దాం నేను ఒక మూడు టమాటాలు తీసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే ఉప్పు మనకి కారానికి సరిపోను రెండు మిర్చి ఒక ఉల్లిపాయ అలాగే తాలింపు దినుసులు అన్నమాట కరివేపాకు పోపు గింజలు ఇంగువ పసుపు దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఎలా చేయాలో కూడా చూసేద్దాం ముందుగా మనం ఎండు మిర్చిని ఇలా చివర్లు తుంపేసుకొని మనం మంట మీద కాల్చుకోవాలన్నమాట ఎండు మిర్చిలకి కొంచెం ఆయిల్ రాసి కొంచెం ఆయిల్ రాసి ఇప్పుడు మనం వీటిని కాల్చాలన్నమాట చివర్ తుంచడం వల్ల ఏమవుతుందంటే అవి పేలకుండా ఆవిరి చేతికి తగలకుండా ఉంటాయన్నమాట ఇలా మనం కొంచెం ఆయిల్ రాసి ఎండు మిర్చిని మంట మీద కాల్చాలన్నమాట అదే విధంగా టమాటాలను కూడా ఈ మంట మీదనే కాల్చాలన్నమాట ఈ రకంగా టమాటాలన్నిటి కూడా మీకు జాలి లాంటిది ఉంటే కూడా దాన్ని పెట్టేసి టమాటాలని మనం అలా ఉంచామంటే చక్కగా మంట మీద ఉడికిపోతాయి ఇలా టమాటాలని మంట మీద బాగా కాల్చాలి ఇప్పుడు మనం ఒక బౌల్ లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయని తీసుకున్నాము అట్లాగే ఒక్క పచ్చిమిర్చి మాత్రమే మనం దీంట్లో యూస్ చేస్తున్నాం నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి పచ్చి కొత్తిమీర అంటే సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి తర్వాత మనం కాల్చుకున్న టమాటాల్ని ఇలా తొక్క తీసి వాటిని కూడా కలిపేద్దాం టమాటాల్ని కూడా ఇందులో వేసేయండి ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసేయాలన్నమాట అలాగే మనం ఇందాక కాల్చినటువంటి ఈ ఎండు మిర్చిని కూడా కలిపేసేయాలి అలాగే తగినంత ఉప్పును కూడా తీసుకొని ఈ ఉప్పుని ఎండు మిర్చిని కలిపి మన చేతులతోనే నలిపేసేయాలన్నమాట అంతా ఇప్పుడు వీటన్నిటిని మ్యాష్ చేసి పచ్చివే కలిపేద్దాం ఇలా చక్కగా కలుపుకున్నాక కొంచెం పసుపు యాడ్ చేద్దాం అన్ని ఇలా చక్కగా కలిసిపోయేలాగా మంచిగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం పోపు వేసుకుందాం అంతే ఇప్పుడు పోపు చేసేద్దాం కొంచెం నూనె వేసుకొని తర్వాత ఎండు మిర్చి కొంచెం వేగగానే పోపు గింజలు వేసేయండి పోపు గింజలు వేగగానే కొంచెం ఇంగువ వేసేయండి తర్వాత కరివేపాకు వేసేద్దాం అంటే ఈ పోపుని మనం ఇప్పుడు మన టమాటా బజ్జీలో వేసేద్దాం ఆ పోపుని ఇప్పుడు టమాటా బజ్జీలో వేసేద్దాం అంటే ఇంత టేస్టీగా ఉండే టమాటా బజ్జీ రెడీ ఇది రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది నచ్చిందనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్